బోయ వాల్మీకులను భయంతో ఒరియ కులస్తులను గిరిజన జాబితాలో చేర్చడం దారుణమని గిరిజన సంఘం నాయకులు ఎస్ సూరిబాబు సిఐటియు నాయకులు వైఅప్పల్ నాయుడు అన్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో జీవో నెంబర్ 52 కాపీలను ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది గిరిజనులు ఉన్నారని, ఇప్పటికే వీరికి రిజర్వేషన్లకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు మరలా 50 లక్షల మంది బోయ వాల్మీకులు భయంతో ఒరియ ఓసి తెగలను గిరిజనుల్లో విలీనం చేయడం సమంజసమా అని ప్రశ్నించారు. ट्रैबल ट्रैबल अने 33 తెగల్లో उद्योग जीवो नंबर 3 రద్దై మరోపక్కు ఎక్కి వాళ్ళ ఎక్కులో చేస్తే చాలా ఇబ్బంది పడతాం. ఈ రోజు ఉద్యోగం రాక సతమతం అవుతున్నాం. అలాంటి పరిణామం ఈ రోజు ఎస్టీ కాని ఎస్టీ వాళ్ళకి పీసీ వాళ్ళకి తీసుకొచ్చి పోయే వాళ్ళకి ఇంకొక జాబ్కి ఇంకొక ఒరియా వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి ఈ రోజు రెండు కులాల వాళ్ళు తీసుకొచ్చి మనకి ఎస్టీ జాబ్లో చేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా పెద్ద ఉద్యమం లేగుతుంది. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజల బుద్ధి చెప్తారని చెప్పేసి మరీ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా సరే సింగిల్ జడ్జిమెంట్ తో ఒక కమిటీ చేసి ఎంటనే రేపు దీపావళి లోపల ఈ రోజు ఎస్టీ జాబితా ప్రకటన చేయాలని చెప్పేసి కుట్ర పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజు గిరిజన సంఘంగా మేము మరి హెచ్చరిక చేస్తున్నాం. అది జరిగితే తప్పనకుండా ఈ రోజు గవర్నమెంట్ మీద ఇక్కడ ట్రైబల్ అందరూ కూడా మరి వ్యతిరేకించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇప్పుడు ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఇతర పార్టీ వాళ్ళు ఎవరు కూడా దీనిపై నోరు మెదపడం లేదు. ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయక పార్టీ వాడు కూడా దీనిపై స్పందించి ముందుకు ఈ ఉద్యమానికి ముందుకు రావాలని చెప్పేసి గిరిజన సంఘం అందరికి తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పోయే వాల్మీకులు ఎస్టీ జాతర చేర్చరాలని చెప్పేసి ఎక్కడ చేస్తారా?